ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మకమలాలు కోనసీమలోనూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా కోనసీమ ముఖద్వారంగా పిలువబడే రావులపాలెంలో బ్రహ్మకమలాలు వికసించాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలానికి చెందిన ధర్మరాజు నరసింహరాజు తన ఇంట్లో ఈ అరుదైన బ్రహ్మకమలం మొక్కను పెంచుతున్నాడు. అయితే ఈ మొక్కకు 10 రోజుల క్రితం 4 మొక్కలొచ్చాయి. వాటిలో 2 వికసించాయి. బ్రహ్మకమలాల దర్శనంతో అక్కడ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో నరసింహారావు కుటుంబ సభ్యులు బ్రహ్మకమలం మొక్కకు పూజలు నిర్వహించారు. వాటిని స్థానిక శివాలయంలో స్వామివారికి సమర్పించారు. ఈ బ్రహ్మకమలం శివునికి ప్రీతిపాత్రమైన పుష్పంగా పురాణాలు చెప్తున్నాయి. ఏడాదిలో ఒకసారి మాత్రమే, అది కూడా రాత్రివేళల్లో మాత్రమే పూసే ఈ పువ్వులు శ్వేతవర్ణంలో పెద్దవిగా వికసిస్తాయి. రాత్రివేళల్లో కొద్ది గంటల పాటు మాత్రమే వికసించి అందాలొలికించి ఉదయానికి మొగ్గలా ముడుచుకుంటాయి. ఆకుల నుంచి పుష్పించే ఈ పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా ప్రతి ఏటా ఈ మొక్కకు బ్రహ్మకమలాలు వికసిస్తాయి. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి